గొల్లకుర్మలను సామాజికంగాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ రాయితీపై గొర్రెల యూనిట్లను అందజేసి ఆ సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారు. కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న గొర్రెల పంపిణీ పథకంపై ప్రత్యేక కథనం. అనగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాయితీపై గొర్రెల పంపిణీ పథకం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆ సామాజిక వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మొదటి విడత సంపూర్ణంగా పూర్తి చేసుకుని రెండో విడతలో కూడా గణనీయమైన ప్రగతిని సాధించింది. జిల్లాలో ప్రభుత్వం అందించిన 4 లక్షల గొర్రెలు ప్రస్తుతం 6 లక్షల 50 వేలకు పెరిగాయి. ఇందులో దాదాపు 110,000 వరకు పొట్టేళ్లను అమ్ముకొని గొల్లకుర్మలు ఆర్థిక పరిపుష్టిగా ఎదుగుతున్నారని జిల్లా పశువైద్యాధికారులు అంటున్నారు. 8,534 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది. లిస్ట్ బి కూడా మనకి మన జిల్లాలో ప్రారంభించుకోవడం చేపట్టడం జరుగుతున్నది. 1,541 యూనిట్లు ఇంతవరకు ఇవ్వడం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఈ గొర్రెల యూనిట్ల యొక్క ధరను ఇటీవల మనకు యూనిట్ ధరను పెంచిన విషయం అందరికీ తెలిసినదే. 1,25,000 యూనిట్ నుంచి 1,75,000కు పెంచడం జరిగింది. మొదటి విడతలో తీసుకున్నటువంటి లబ్ధిదారులు మేము పరిశీలించగా ఒక లబ్ధిదారులు 21 గొర్రెలు మన యూనిట్లో ఇవ్వడం జరుగుతుంది. వారు అట్టి గొర్రెల మందని 60 నుంచి 80 గొర్రెల దాకా పెంపొందించుకొని లాభసాటిగా చేపంచుకున్నారు. ఆ లబ్ధిదారులు మనకు జిల్లాలో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పొట్టేలు పిల్లలను అమ్ముకోవడం జరుగుతుంది. మిగతా మందని వారి మందని అభివృద్ధి చేయించుకోవడానికి ఆడ వాటిని ఉపయోగించుకుంటారు. తదనుగుణంగా ఆ లబ్ధిదారులకు అందజేయడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 8,534 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. రెండవ విడతలో 1,541 యూనిట్లను ఇప్పటి వరకు అందజేశారు. మొదటి విడతలో ఒక్కొక్కరికి అందజేసిన 20 గొర్రెలు ఇప్పుడు 60కి పెరిగాయి. ఒక్క యూనిట్ కు 2 రెట్లు వృద్ధి సాధించాయని అధికారులు అంటున్నారు. రెండవ విడతలో కామారెడ్డి జిల్లాలో 8,534 మంది లబ్ధిదారులను గుర్తించారు. తాజాగా యూనిట్ ధరను ప్రభుత్వం పెంచింది. యూనిట్ ధర ఇంతకు ముందు 125,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 50,000 పెంపుతో 175,000కు చేరింది. మహోన్నత లక్ష్యంతో కూడుకున్న భిన్న ప్రయోజనాలు కలగలిసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నిబంధనల్ని సరళతరం చేసింది. గతంలో గొల్లకుర్మలు సొసైటీలు స్థాపించుకోవడం ప్రహసనంగా ఉండేది. అధికారులకు లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యంలో సొసైటీలు ఏర్పాటు చేస్తుండటంతో వాటి జోలికి వెళ్లాలంటే అందరూ భయపడేవాళ్లు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గొల్లకుర్మల సొసైటీల ఏర్పాటు నిబంధనల్ని మార్చారు. చట్ట సవరణ చేసి పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. దీంతో పారదర్శకంగా తక్కువ సభ్యత్వ రుసుముతో సొసైటీలు జిల్లాలో పురుడు పోసుకున్నాయి. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 314 సొసైటీల్లో 17,500 మంది సభ్యులున్నారు. గత ప్రభుత్వాలు కులాలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాయి. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమంతో ఆయా సామాజిక వర్గాల్లో నిజంగా వెలుగులు నిండుతున్నాయి. ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ఈ పథకం ఎంతో మేలు చేస్తోంది. తమ బతుకులు బాగు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఎంతో మంది అవహేళన చేశారు, కించపరిచే విధంగా మాట్లాడారు. ఇప్పుడా గొర్రెలు మందలుగా మారడంతో ఎంతో ఆనందంగా ఉందంటున్నారు గొల్లకుర్మలు. ఆర్థికంగా పరిపుష్టిగా ఎదగడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని అంటున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టి తమ ఆర్థిక పరిపుష్టికి దోహదపడిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గొల్లకుర్మలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చాలా మంచి పథకం పెట్టండి కేసీఆర్ సార్. మళ్ళీ ఈ బీరప్ప పండుగలు కూడా ఏ కాలం నాడు ఇన్ని పండుగలు చేయలే. కేసీఆర్ సార్ గొర్రెలు ఇచ్చింది కాబట్టి ఉల్లాసంతో ఎన్ని పండుగలు చేస్తారో తెలియదు. ఇప్పుడు మనిషికి ఒక 20 గొర్రెలు ఇచ్చింది సార్. అందులో కనీసం 15 గొర్రెలు కంపల్సరీ ఉన్నాయి. ఆ పిల్లలు కూడా ఈ రోజు మేము అమ్ముకుంటున్నాం కూడా. ఆయన ఇచ్చిన కాలం నుంచి ఈ రోజుకు 2,000 గొర్రెలు అమ్ముకుంటున్నాం. మళ్ళీ మంచిగానే మందులు ట్రీట్మెంట్ అన్ని మంచిగానే జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. మన కామారెడ్డి జిల్లాకు సంపూర్ణంగా అమలైంది. అది పారదర్శకంగా నేరుగా రైతులకే ఆ బెనిఫిట్ అనేది అందింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అది అగ్రస్థానంలో మన కామారెడ్డి జిల్లా నిలవడం అదొక గొప్ప విశేషం. ట్రిపుల్ ఇప్పుడు 2 ఇంతలు 3 ఇంతలు కూడా ఆ గొర్రెల సంపద అనేది
ఉత్పత్తి అవడం జరిగింది మా గొల్ల కురుమలను దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మాకు ఈ గొర్రెల పంపిణీ చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం గొర్రెల పంపిణీ పథకం సాధించిన అద్భుత ఫలితాలు సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం ఈ పథకం ద్వారా ప్రత్యక్షంగా గొల్ల కుర్మలు లాభపడుతుండగా పరోక్షంగా ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతున్నది ఒకప్పుడు మాంసం అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడే తెలంగాణ ఇప్పుడు స్వయం సమృద్ధిని సాధించింది